ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని చూస్తే చాలా దారుణమైన పరిస్థితి. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యా యత్నం జరిగితే ఆ కోణాలన్నీ పరిశీలించినప్పుడు ఇది ఖచ్చితంగా ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కుట్రే అని ఖచ్చితంగా నిర్ధారించవచ్చును. ఒక ప్రతిపక్ష నేతకు ఆదరణం చూసి తట్టుకోలేక రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ లోపల తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎలా అయితే ఆధారాలు లేకుండా చేశారో ఆయన హత్యని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా చేసి ఇలా చేతులు దులుపుకుందామనే ఒక దురుద్దేశంతో చేస్తున్న కుట్ర ఈరోజు పట్టబగలైపోయింది. ఈ హత్య రాజకీయాలని తెలుగుదేశం పార్టీ ఎంతగా ప్రోత్సహిస్తుందో ఈ ఘటన మరొకసారి రుజువు చేసింది. అంతేకాకుండా ఈరోజు నేరస్తుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ అనే వ్యక్తి, అతన్ని ఈ 3 రోజులుగా 4 రోజులుగా ఎంత విచారించినప్పటికీ కూడా అతను ఒక లేఖ రాసి పెట్టుకొని ఆ లేఖలో ఉన్నదే నేను చెప్పబోయేది అంటూ ఆ ఒక్క మాట తప్ప ఇంకొక మాట చెప్పట్లేదు అంటే దీనికి వెనకాలన్న పెద్దలు ఎవరు? అంటే ఈరోజు ఒక వ్యక్తినే కాకుండా పోలీసు వ్యవస్థను కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం కనిసైగల్లో నడిపిస్తుంది అంటే ఈ డీజీపీలంతా కూడా ఎంతో అనుభవం ఉన్న డీజీపీలు, అట్లాంటి అనుభవం ఉంది, ఎన్నో కేసులను ఛేదించిన డీజీపీలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కనిసైగల్లో నడుస్తున్నారు అంటే దీంట్లో ఎవరి హస్తం ఉంది అనేది తెర వెనకాల అట్టే తెలిసిపోతుంది. ఈరోజు ముద్దాయి శ్రీనివాస్ చేసిన వింత వైఖరిని, మీన్ అతనికి హెల్త్ బాగాలేదని చెప్పడము, ఫుడ్ తినకపోవడము, ఎడమ చేతి వైపు నాకు ఎడమ చేయి నొప్పిగా ఉంది అంటూ చేయడము, ఇవన్నీ కూడా నిన్న మొన్నటి వరకు ముద్దాయికి నాకు ఎవరో వెనకాల ఉన్నారు, నన్ను ఎలాగైనా రక్షిస్తారు అనే ధీమాలో ఆయన మొహంలో ఎక్స్ప్రెషన్స్ కనిపించిన తర్వాత ఉన్నట్టుండి ఈరోజు వచ్చేసరికి అలా ప్రవర్తించిన తీరం చూస్తే ఖచ్చితంగా ఇది హత్య రాజకీయమే. జగన్మోహన్ రెడ్డి గారిని అంతమంది చేస్తే ఈ పార్టీ ఇంకా ఉండదు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నిలబడాలి గట్టిగా అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డంకు తొలగించాలి అని నిర్ధారించుకొని చేసిన కుట్రే అని ఖచ్చితంగా ఈ సందర్భాన్ని బట్టి మనం తెలియజేసుకోవచ్చు. ఈ ఆ ముద్ద ఏ ముద్ద అయితే ఉన్నాడో శ్రీనివాస్ ఈరోజు హాస్పిటల్కి పోయేటప్పుడు అతను పోలీసులను వేడుకున్నాడు, నేను ప్రజలతో ఒకటి చెప్పాలి, నేను ప్రజలతో మాట్లాడాలి అంటూ ఎన్నోసార్లు మాట్లాడిస్తే కూడా వాళ్ళు పోలీస్ యంత్రాంగము అతనికి సహకరించలేదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఖచ్చితంగా ఈ రాష్ట్ర నాయకుల పెద్ద నాయకుల చేతి, పెద్ద నాయకుల అండదండలు, ఈ పోలీస్ వ్యవస్థ పెద్ద నాయకుల కనుసైగల్లో నడుస్తుంది అనడంలో సందేహమే లేదు. మీరు నిజంగా ఒక ముద్దాయికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది, మీకు అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు మీడియా ఉంది కదా, మీడియా ముందు మాట్లాడించండి, ప్రజల ముందు ప్రజలకు ఏదైనా సందేశం ఇవ్వాలని చెప్పి శ్రీనివాస్ మాట్లాడినప్పుడు మీరు మీడియాను పెట్టుకొని ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే అతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడినాడు అంటే ఖచ్చితంగా అది పబ్లిక్ ఏదో సంథింగ్ మెసేజ్ ఇవ్వాలి అని డిసైడ్ అయినాడు కాబట్టి, ఈరోజు అతనికి అభద్రతా భావం ఏర్పడింది కాబట్టి ఎలాగైనా నేను చేసిన తప్పును ప్రజలకి చెప్పాలి, ఎవరు దోషులు, నన్ను ఎవరు నడిపించారు అనే యాంగిల్లో ఎక్కడ మాట్లాడతాడో అని భయపడి ఈరోజు రాష్ట్ర నాయకులు, ముఖ్య నాయకులు ఈరోజు అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము, ఆ ముద్దాయికి కానీ, ఆ హంతకుడికి కానీ, ఆ నేరస్తుడికి కానీ ఏమైనా జరిగింది అంటే దానికి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుచేతనంటే గత 4 రోజులుగా పరిశీలిస్తే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కలా మాట్లాడతాడు. కేసినేని నాని, మేం తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డిని
ముక్కలు ముక్కలుగా నరికేసేస్తాము మా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంటాడు. ఒక ఎంపీ అయి ఉండి నువ్వు ఒక తోటి ఎంపీ పైని సానుభూతి లేకుండా ఈరోజు ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నావంటే నువ్వు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నావు? అంటే హత్యా రాజకీయాలను ప్రోత్సహించమనా? ఒక నాయకుడు అయి ఉండి ఈ నీచ రాజకీయాలను, ఈ నీచ సంఘటనలను, ఈ నీచ వ్యాఖ్యలను చేయడానికి సిగ్గులేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా సోమిరెడ్డి, ఆ సోమిరెడ్డి వైఖరి ఎలా ఉందంటే డిక్కి పలిచిన కోడొచ్చి చికెన్ షాప్ను తొడగొట్టినట్టుగా ఉంది. గట్టిగా గాలిస్తే నిలబడలేని నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావంటే సిగ్గుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. 5 సార్లు ప్రజల చేతిలో ఓడిపోయి దొంగదారిన చంద్రబాబు నాయుడు భిక్షతో ఈరోజు పదవి చేపట్టి అనుభవిస్తున్నావు నువ్వు. అలాంటి నీకు ఒక నిజాతి పరుడైన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది అని నేను ప్రశ్నిస్తున్నాను. నిన్నటికి నిన్న ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తే ఇంకొక వింత. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి అత్యవసర పరిస్థితులు వస్తాయో, ఎప్పుడైతే ఏదైనా సబ్జెక్టు డైవర్ట్ చేయాలి, ఆ టాపిక్ను ప్రజల నుంచి ప్రజల మైండ్ డిఫరెంట్గా పక్కదారి మళ్లించాలి అనుకున్నప్పుడు ఈ ఇతను ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయి దానికి పనికొచ్చే మాటలు, పనికిరాని మాటలు అన్నీ మాట్లాడేస్తాడు. నిన్న విజయమ్మ గారి గురించి, శర్మిలమ్మ గారి గురించి మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడితేనే ఈ కేసును డైవర్ట్ చేయగలుగుతాడు, లేకపోతే చేసే ఛాన్స్ లేదు. కాబట్టి ఆ కుట్రలో భాగస్వామ్యం శర్మిలమ్మది, విజయమ్మది అంటారు. సిగ్గులేదా అని నేను అడుగుతున్నాను. అలిపిరి బాంబ్ బ్లాస్టింగ్ చేసింది భువనేశ్వరి అంటే నువ్వు ఒప్పుకుంటావా అని నేను ప్రశ్నిస్తున్నాను. రేపు నీకు ఏదైనా జరుగుతుంది దానికి కారణం నీ కూతురు అంటే నువ్వు ఒప్పుకుంటావా అని నేను అడుగుతున్నాను. కొంచెము ఒక ప్రజాప్రతినిధి అయి ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలనేది ఫస్ట్ నేర్చుకోండి మీరు. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా అత్యవసర ఎమర్జెన్సీ టైంలో వచ్చి చంద్రబాబు నాయుడిని కాపాడేసి నువ్వు మంత్రి పదవులు, ఎమ్మెల్సీలు పొందడానికి ఈ చూస్తుంటే ఒక వ్యభిచారం చేసినట్టుగా ఉందే తప్ప నువ్వు వ్యవహారం చేసినట్టుగా లేదు. ఈ మీ మంత్రులంతా రాజకీయ వ్యభిచారానికి ఉన్నంత ఇంపార్టెన్స్ బయట వేరే దానికి ఇవ్వట్లేదే. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడట్లేదు ఎందుకు? మీ నంబర్ డయల్ చేస్తే బ్రోకర్ కంపెనీ నంబర్ వస్తుంది. మీ నంబర్కి ఫోన్ చేస్తే ఎమ్మెల్సీ అని చెప్పి మీ పేరు వచ్చి బ్రోకర్ కంపెనీ అని వస్తుంది. అంటే అంత దిగజారుడు వ్యవస్థను, అంత దిగజారుడు పనులు చేస్తున్న నీకు ఇంతకంటే మంచి మాటలు వస్తాయని ఊహించడం కూడా ఈ తప్పేనేమో అనిపిస్తుంది. సిగ్గులేని పనులు నువ్వు చేస్తూ సిగ్గులేని నిందలు పక్కల మీద మోస్తున్నావంటే నీ జన్మ సిగ్గుతో చచ్చిపోవాలి. చంద్రబాబు నాయుడు కనిసైగల్లో మీరు ఒక బంతుల్లా ఆడుతున్నారే తప్ప, చంద్రబాబు నాయుడు కోర్టులో మీరు బంతులై ఆడుతున్నారే తప్ప, మీకు నీతి నిజాయితీ సిగ్గు ఉంటే ప్రజల శ్రేయస్సు గురించి, ఒక ప్రతిపక్ష నేత ఆపదల్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడే పద్ధతులు ఇవేనా నేను ప్రశ్నిస్తున్నాను. కేసును నీరు గార్చాలనే ఉద్దేశంతో ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి మీరంతా వచ్చి డ్రామాలు ఆడితే ఆ చంద్రబాబు నాయుడిని సైడ్ చేయాలి. చంద్రబాబు నాయుడు ఒక వలయాన్ని క్రియేట్ చేయాలని భావిస్తున్నారేమో, ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు చేసే ప్రతి ఒక్కటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సమయంగా ఉన్నాడు కాబట్టి అంత ఓపిగ్గా చిన్న వయసుడైనా కానీ మీ 40 ఏళ్ళ ఆ రాజకీయ అనుభవాన్ని తుంగలో తొక్కుతున్నాడు. సమయస్ఫూర్తితో ఓపిగ్గా రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యంగా భావించి తను తన నడవడికను
తన నాయకుడు అంటే ఇలా ఉండాలి, హత్య రాజకీయాలను ప్రోత్సహించొద్దు అనుకొని వైజాగ్ ఎయిర్పోర్ట్ లో షర్టు మార్చుకొని నీటిగా బుద్ధిమంతుడులా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నాడు. ఎందుచేతనంటే అక్కడ ఆ టైంలో కానీ ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ ప్యాసింజర్స్కి ఎంతో నష్టం జరుగుతుంది, ఎన్నో రైల్ ఫ్లైట్స్ ఆగిపోతాయి, అదే కాకుండా క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉన్నాయి, అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఎంతో ఇబ్బంది అవుతుంది. అక్కడ ఈ సందర్భంలో తను అక్కడ ఉంటే ఆ ఎయిర్పోర్ట్లో ఎంతో నష్టం జరుగుతుంది, ప్రజలకు ఆటంకం కలుగుతుంది అనే మంచి ఉద్దేశంతో డీసెంట్గా వచ్చి ఇక్కడ నేరుగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇంత ఓపికున్న నాయకుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత యువకుడైండి పాటిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ శ్రీనివాస్ అనే హత్య పాల్పడిన శ్రీనివాస్ ముద్దాయి నిందితుణ్ణి ఆరోగ్యం పట్ల కానీ ఆయనకు ఎలాంటి హాని కానీ ప్రాణ నష్టం కానీ జరిగింది అంటే ఖచ్చితంగా ఈ కేసు నీరు గార్చుతున్నారు, ఈ కేసులో దోషి చంపేస్తున్నారు, ఈ హత్య రాష్ట్ర ప్రభుత్వాన్ని అవుతుంది అని మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. అతనికి ఏమైనా జరిగిందంటే మేమెవరము సహించేది లేదు, నిజానిజాలు బయటకు వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. అందుచేతనే మేము సెంట్రల్ బ్యూరో ఆఫ్ సిబిఐకి అప్పగించమంటున్నాం, లేదు అంటే సిట్టింగ్ జడ్జి చేత ఈ కేసును డీల్ చేపించమని చెప్తున్నాం. కానీ మీరు చేయించట్లేదు అంటేనే ఇక్కడే మీకు అర్థమవుతుంది మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో, మీరు ఈ కేసును ఎంత నీరుగార్చి ఒక మాయ చేసి మసిపూసి మాయకాయ చేసినంత ఇదిగా మీరు చేస్తున్నారంటే ఇక్కడ దోషులు ఎవరనేది ఇట్టే మనం అర్థం చేసుకో. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి.